सर, मंत्री गारु ఒక నిమిషం సార్ మంత్రి గారు ఒక నిమిషం మెటీరియల్ తీసుకోపోమ్మా. ఇంట ఇది ఇచ్చినాకనే మన ఇద్దరు కూర్చొని మాట్లాడదాం, వాళ్ళందరు ఉండాల తీసుకో. చెప్పండి లేని గారు. ఎన్నికల నేపథ్యంలో ఇదంతా విజృంభించిందనేది నిపుణుల గాని వైద్య వర్గాల గాని యొక్క సమాచారం. నిన్నటికి నిన్న మాకు సంబంధించి నలుగురు జర్నలిస్టులు కరోనా బారిన పడి చనిపోయారు. ఆరుగురు జర్నలిస్టులు కరోనా కవరేజ్ చేసుకుంటూ సాగర్ లో వారు విషమ పరిస్థితులలో చికిత్స పొందుతున్నారు. వరంగల్ నగరంలో ఇప్పటికే ఎన్నికల నేపథ్యంలో నెల రోజులుగా జరిగినటువంటి హడావుడి నేపథ్యంలో ఇప్పటికే వరంగల్ నగరంలో కరోనా ఉధృతి పెరిగింది. ఎంజిఎం పరిస్థితి తెలుసు, ప్రైవేట్ ఆసుపత్రుల యొక్క పరిస్థితులు మీకు తెలుసు. దాన్ని కనీసం కట్టడి చేసే రెమ్డిసివర్ మొదలుకొని ఆక్సిజన్ వరకు కొరత ఉన్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆరు ప్రాంతాలలో జరుగుతున్నటువంటి ఎన్నికల నేపథ్యంలో కరోనా కనుక విజృంభిస్తే రాష్ట్ర ప్రభుత్వం ఆ బాధ్యత తీసుకుంటుందా? ఇప్పుడు ఇప్పుడు మాకు ఇప్పుడు ఇప్పుడు నేను ఒక్కటే మిమ్మల్ని అందరినీ మీ ద్వారా ప్రజలకు కూడా నేను విజ్ఞప్తి చేశాను. కరోనా విషయంలో మీ ఎలక్షన్లలో అడావుడి చేయొద్దు అనేదే మన ఆలోచన. ఎన్నికల కమిషనర్ ఏ నిర్ణయించినా మేము కట్టుబడేందుకు సిద్ధంగా ఉన్నాం. వాళ్ళు ఇప్పటికి కూడా ఏది చేసినా కూడా మేము సిద్ధంగా ఉన్నాం. ఒక ఆగు, మళ్ళా ఒక నిమిషం. రెండవది, ఇలా ఎంజిఎంలా మొన్న ఈటల రాజేందర్ గారు వచ్చారు, నిన్న నేను ఎన్నికల కోడ్ కాబట్టి నేను పోయలేకపోయాను. కలెక్టర్ గారిని కమిషనర్ గారిని సూపరింటెండెంట్ తోటి వాళ్ళతో మాట్లాడారు, అన్ని వసతులు ఏర్పాటు చేశాం. మన దగ్గర ఆక్సిజన్ ఎక్సెస్ గా కూడా ఉన్నది. వరంగల్ ఎంజిఎంలో ఆక్సిజన్ ఎక్సెస్ ఉన్నది. ప్రైవేట్ వాళ్ళు కూడా డాక్టర్లు మా హాస్పిటల్స్ లేరు, మాకు కావాలని రిక్వెస్ట్ చేస్తున్నారు. అది ఇవాళ నిర్ణయం తీసుకుంటున్నాం. మాకు తర్వాత వచ్చిన తర్వాత మేము ఇస్తాం. మాకు ఈవెన్ కూడా ప్రైవేట్ డాక్టర్స్ రిక్వెస్ట్ చేస్తున్నారు. వాళ్ళు కూడా మన పేషెంట్లే, వాళ్ళు ట్రీట్మెంట్ చేసేది కూడా మనోళ్ళకే. మన దగ్గర ఎంజిఎంలో ఎక్సెస్ ఉన్నది కాబట్టి దానికి కూడా మేము ఏది అనేది రాష్ట్ర ప్రభుత్వానికి నిన్ననే రిపోర్ట్ కూడా ఇవ్వని చెప్పాను. రెండు ఇను తొందరపడకు, ఎంజిఎంలో అన్ని వసతులు కల్పించాం. కేఎంసీలు ఉన్న హాస్పిటల్ను కూడా దాన్ని బెడ్స్గా పెట్టి దాన్ని కూడా కరోనా కింద వాడుకుంటట్టు కూడా ఏర్పాటు చేయబోతున్నాం. నేను ఆల్రెడీ రూరల్లా మొత్తం కూడా నేను మా పంచాయరాజ్ నుంచి మొత్తం కూడా నేను రివ్యూ చేస్తున్నా. తెలంగాణ రాష్ట్రం అంతా కూడా సర్పంచ్లను అలర్ట్ చేశాం, మా కలెక్టర్లను అలర్ట్ చేశాం, అన్ని కూడా అలర్ట్ చేసినాం. చాలా బాగా మా రాష్ట్ర ప్రభుత్వం నుంచి బాగా చేస్తున్నాం. ఇవాళ మేం కాదు, ఇండియాలో పట్టినే దేశంలో ప్రపంచంలో ఇండియాలో ఎక్కువ ఉన్నది. అది మనం ఇంకా మన తెలంగాణ రాష్ట్రంలో ఇంకా కొంత కట్టుబడి మంచిగా ఉన్నది. పక్క రాష్ట్రాలలో విజృంభించడం వల్ల మనకు దాగుతుంది. అది కూడా మీరు అర్థం చేసుకోవాలి. అయినా స్ట్రిక్ట్గా ఫాలో చేస్తాం. పోలీసుకు కానీ కలెక్టర్లకు కానీ అన్ని ఆదేశాలు కూడా ఏం కూడా జరిగిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. దాన్ని ఏ రూపంగా కాపాడుకోవాలి అనేది కూడా ప్రభుత్వం ఎప్పటికప్పుడు రివ్యూ చేస్తున్నది సార్.